అండగా నిలవాల్సింది పోయి ఆటంకాల ఏడున్నర ఏళ్లలో ఏం చేశారు ఈ విధంగా చేసిన ప్రభుత్వం ఎక్కడ కూడా దేశంలో ఇంకోటి లేదు ఎందుకంటే రైతులు బాగుంటే రైతులు ఆర్థికంగా పరిస్థితి పడితే ఆటోమేటిక్గా గ్రామీణ వ్యవస్థ ఆర్థికంగా పరిపుష్టం అవుతుంది ఇలా యాదవ సోదరులను మొత్తం నెగ్లెక్ట్ చేసినారు ఎవరు కూడా పట్టించుకోలేదు సిగ్గు లేకుండా కాంగ్రెస్ టీడీపీ హయాంలో 600 లారీల గొర్రెలు దిగుమతి చేసినారు ఆ బాధ నివారించాలని యాదవ సోదరులు గొల్ల కుర్మ సోదరుల యొక్క ఆర్థిక సంస్థవాన్ని పెంచాలని ఇలా 4,000 కోట్ల రూపాయలతోని ఒక కోటి గొర్రెలు తెచ్చి వాళ్ళకి ఇచ్చే పథకం అమలు జరుగుతా ఉంది అందులో ఆల్రెడీ 50 లక్షల గొర్రెలు సరఫరా చేయడం జరిగింది వారికి పిల్లలు కూడా 15 లక్షల కొత్త పిల్లలు పుట్టినాయి ఆ విధంగా ఇండియాలో రేపు 2 సంవత్సరాల తర్వాత ధనవంతులైన యాదవులు ఎక్కడ ఉన్నారంటే అగో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారనే పేరు మనకు రాబోతుందని చెప్పి మనవి చేస్తా ఉన్నా రైతులకు ఈ విధంగా చేసిన ప్రభుత్వం ఎక్కడ కూడా దేశంలో ఇంకోటి లేదు ఎందుకంటే రైతులు బాగుంటే రైతులు ఆర్థిక సో చూసిరా ఏం చెప్పింది ఇలా నాయన మార్చి 8, 2018 ఆ రోజు మీటింగ్ పెట్టి యాదవులు యాదవుల కట అప్పటికే 50 లక్షల గొర్రెలు పంచిండట ఆ గొర్రెలు ఇంకో 15 లక్షల పిల్లలు చేసినాయట రాబోయే 2 ఏళ్ళు అంటే 2018లో చెప్పినగా అంటే 2020లో 2020 కల్లా ప్రపంచంలోనే ధనికవంతమైన యాదవులు ఎక్కడున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని మనం చెప్పుకోవాల్సి వస్తుందని చెప్పిండు ఈ లైవ్ చూస్తున్నటువంటి యాదవ సోదరులారా యాదవుల మిత్రులారా కేసీఆర్ చెప్పినటువంటి యాదవులు కోటీశ్వరులు అయిరా 21 గొర్రెలకే యాదవులు కోటీశ్వరులు అయితే ఇంకా ఎనకట కుమరే అనే ఆయన 500 గొర్రెలు సాధిండు ఆఖరికి జీవగంజ లేక చచ్చిపోయిన అవుతారా మరి ఆయన కోటీశ్వరుడు ఎందుకు కాలే 21 పెంచినోడు కోటీశ్వరుడు అయినప్పుడు 500 గొర్రెలు పెంచినోడు మహాకోటీశ్వరుడు కావాలి కదా కాలేదు ఎందుకు మరి 2018లో బాతాల పోసిట్టు చెప్పినటువంటి ఈ మాట మరి ఏం చేసినావు దీనికి సమాధానం చెప్పు తమ్ముడు ఏత్ర పుంజు 7.5 ఏళ్ళలో ఏం చేశారట పింక్ కట్టలు కట్టుంటది కదా 7.5 ఏళ్ళలో ఏం చేశారంటే అహ్మదాబాద్ పోయి సాట్సాటుగా పోయి విమానం ఎక్కి అవతల పడ్డం లేకపోతే ఇటు బెంగళూరు పోయి ఇంకో విమానం ఎక్కి అవతల పడ్డం ఇవి చేయలే మరి వాళ్ళు పోతే నేరుగా వెళ్ళిపోయారు డైరెక్ట్గా చెప్పి వెళ్ళిపోయారు చెప్పకుండా దొంగతనంగా పోలే విదేశాల పంట కేంద్ర భాజపా నేతలపై మంత్రి కేసీఆర్ కొడుకు ధ్వజమట ఊక నీతోటి జాతిగా